పారిజాతాలు నిజంగా కురిసాయి 14750 అదేమిటి నిన్ను చూసిన రోజు నుంచి నేను కన్న రాత్రి కలలు పగటి కలలు కలిపితే 14750 ఏనాడు అవి పండి నిజమయ్యాయి ఇంకే కల నిజమాయగా కోరిక తీరేగా కవిత్వం ఊరేగా తీరే వరకే కోరిక తీరాకంతా బోరిక కదు ఆ అబ్బే బోరికదు బోరికదు ఆవులుంటా గొంటింట అయింది కదా నిద్ర ఏమన్నారు అబ్బే లిన్ను కాదు లీతో కాదు కలవరింత సరే గాని నిద్ర రావట్లేదు కబుర్లు చెప్పు మీరే చెప్పండి గ్రేట్ లవర్ కదా అందరూ నన్ను చూసి జమీందార్ అనుకునేవారు నా స్టైల్ తీరు అలా ఉండేది చుట్టూ ఎప్పుడు 10 మంది వంతల కొద్ది ఫ్యాన్ లెటర్స్ స్టేట్ క్రికెట్ హీరోని కదా డజన్ల కొద్ది లవ్ లెటర్స్ గ్రీటింగ్స్ సెంటి బాటిల్స్ కర్చీఫ్లు మిస్చీఫ్లు నా అల్లరి చూసి నన్ను మిస్ చీఫ్ మినిస్టర్ అనేవారు ఒకసారి ఏమైందో తెలుసా నేను రైల్లో వెళ్తున్నా రాత్రి నేను అప్పర్ బెర్త్ పక్కన కింద మూడు బెర్తుల మీద ముగ్గురు ముగ్గురు లేడీస్ ఆంటీసా కాదు అమ్మమ్మలు తర్వాత ఏమైందండి ఒక రాత్రి వేళ చూస్తే ఇద్దరు దిగిపోయారు పక్కన అప్పర్ బెర్తులో ఒక అమ్మాయి కేరళ టైప్ ఉంది అమ్మకుట్టి కదూ అలాగే అనుకో ఇంకా సేపు అయ్యాక నా మీద చేయిపడింది చూస్తే అమ్మకుట్టి కేరళ గర్ల్ తట్టి లేపింది నీ ఆవులింత చూస్తే నాకు అవమానకరంగా ఉంది తర్వాత ఏమైందని అడగవే క్యూరియాసిటీ లేదా సారీ అండి రియల్లీ వెరీ సారీ తర్వాత ఏమైందండి తర్వాత చెప్పేదే ఉంది ఊహించలేవా టైం ఎంత ఉందని అడిగిందా పిచ్చి పిల్ల బంగారు తల్లి అందుకే నువ్వు నువ్వయ్యావు నీ రూపమే కాదు నీ హృదయం కూడా మహా అందమైంది అమాయక హృదయం మరి నీ సంగతి తరస్తోంది అన్యాయం మోసం అదేమిటి నా రొమాన్స్లు సీక్రెట్లు అన్ని చెప్పేశాను కదా నీ లవ్ స్టోరీస్ నువ్వు చెప్పాలి కదా నాకేం లేవండి ఉంటే కదా చెప్పడానికి ఒకటి రెండు అఫైర్స్ కూడా లేవా ఇంత అందమైన దానివి లేవు మహాప్రభో నేను నమ్మను ఒప్పుకోను నాకున్నవి నేను చెప్పేశాను కదా మీకున్నాయి కాబట్టి నాకు ఉండాలంటారా ఉండాలి కాదు ఉండే ఉంటాయి అంటాను సరే ఒకటి గుర్తొచ్చింది మేము ఒకసారి సింహాచలం గుళ్ళో పెళ్ళికెళ్ళాం అలా 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 దారికిరా పెళ్ళిల్లో ఎన్నో రొమాన్సులు సరసాలు లైసెన్స్ లేని శృంగారాలు చీ నా కూడా డబ్బులు చీచి చెప్పు చెప్పు ఏం జరిగింది ఎవరతను మా బావగాడు బాగా చనువుగా మోసు ఏం చేశాడే ఒక ముద్దు అడిగాడు అడిగాడా తీసుకున్నాడా అడిగాడు అడిగాడని చెప్పావు అంటే నువ్వు ఇచ్చావా తన్నే పుచ్చుకున్నాడు అంటే ఆ రెండిటికి చాలా పెద్ద తేడా ఉంది ఇవ్వడం అంటే నువ్వు సరే నేను ఒప్పుకుని ఇవ్వడం పుచ్చుకోవడం అంటే నీ ఇష్టం లేకపోయినా నువ్వు ఇవ్వకపోయినా మోసంగానో బలవంతంగానో తీసుకోవడం ముద్దు పెట్టేసుకోవడం అర్థమైందో ఇప్పుడు చెప్పు అలాగే ఎవడు
మీ బావా హలో రాధాస్ హస్బెండ్ బోకల్ ఐ మీన్ గోపాల్ స్పీకింగ్ నేనరా మీ బామ్మని వద్దరా అంటే వినకుండా ఆరు బయట పక్కలే ఇంచుకున్నారు ఆ పిల్ల పెట్టించి పిల్ల జలుబు గిలుబు చేస్తే జడ్జి గారు జైల్లో పెట్టించేస్తారు అసలే కోపంగా ఉన్నారు సరే సరే నువ్వు ఫోన్ పెట్టేసేయ్ బామ్మ తర్వాత ఏమైందో చెప్పు నిన్నే ఇస్తినమ్మ వాయినమా పుచ్చుకున్నమ్మ వాయినమా చెప్పు తెలియక నా తండ్రి మళ్ళీ పరుండే ఉలేరా మళ్ళీ పరుండే గోప గోపాలం గోపన్న లేనాయనా ఇదేం పడకరా కింద కూర్చొని దొర్లి పడ్డావా పెళ్లి కూతుడు పొర్లించి పడదోసిందా మీ తాతగారు ఇంటే లే రాదు లేచిపోయిందా చీపాడు అవే మాటలరా అదే లోపలికి వెళ్ళిందా లోపలికి కాదు బయటికి షికారు వెళ్ళింది షికారికి కాదు వాకింగ్ అయి ఉంటుంది ఏమో ఫోన్ వచ్చింది గామోసు ప్యాంట్ వేసుకుని పరిగెత్తింది ఎక్కడికమ్మా ఇంత పొద్దున్నే అంటే పోలీస్ స్టానాకని చెప్పింది అక్కడ కరెంట్ పోయి అరగంట లేట్ అయింది ఆటో ఎక్కి ఆటోలో వస్తుంటే చెప్పండి మమ్మల్ని పట్టుకుని లాడ్జింగ్ వ్యాపారం అని కేసు పెట్టి నమస్తే సార్ నమస్తే నమస్తే ఇది చాలా అన్యాయం తప్పు వీళ్ళంతా కాలేజ్ గర్ల్స్ నా ఫ్రెండ్స్ వదిలేయండి సార్ అందరూ అలాగే అంటారమ్మా రాత్రి ఒంటి గంటకి మొగతోడు లేకుండా ఆటోలో తిరిగితే ఏమనుకోవాలి కళ్ళుకి పాలకి తేడా కంపు చూస్తేనే కాని తెలీదా అది పొద్దునే ఎస్ఐ గారు వచ్చాక గాని జరగదు ఈ లోపల పాపం వీళ్ళ పరువు పోదా అండి ఉంటే ఎక్కడికి పోదో పొద్దున రామా ఇప్పుడు వదలాం మీ కూతురు చెల్లెలు ఇలా అన్యాయంగా జైలు పాలైతే మీరు ఇలాగే మాట్లాడతారా నా కూతురు లేదమ్మా నాకు చెల్లె లేదు ఉన్నా అర్ధరాత్రి ఆటోల్లో తిరగదు హలో మిస్టర్ మాట జాగ్రత్త మర్యాదగా చెప్తే మీ బుర్రకు ఎక్కడల్లా నేనెవరో తెలుసా పేపర్ రిపోర్టర్ని మీరు ఫ్యామిలీ గర్ల్స్ ని అన్యాయంగా జైల్లో పెట్టారని పోలీసు జులుం అన్న హెడ్డింగ్ తో రేపు పొద్దున అన్ని పేపర్లోనూ ఫోటోలతో సహా వేస్తాను చూస్తారా క్రై ప్లీజ్ గట్టిగా పేపర్లో మీ ఫోటోలు కూడా చూసుకోండి రేపు ఎవరిది కళ్యాణి మై గాడ్ మీ ఎస్పీ గారు కూతురు ఇది కళ్యాణి ఇడియట్ మీ నాన్న ఎస్పీ అని ఎందుకు చెప్పలేదు మాకు తట్టలేదే సెల్ ఫోన్ ఉంది కదా మీ డాడీకి ఎందుకు చేయలేదు కోప్పడతారేమోనని భయం వేసింది ఏడవలకు పోయావు ఎస్పీ గారే కాదయ్యా ఎమ్మెల్యే గారి అమ్మాయి ఉంది మా ఎడిటర్ గారు చెల్లెలు ఆ అమ్మాయి బాగుంది నువ్వు ఉన్నావు పిడబ్ల్యూడి చీఫ్ ఇంజనీర్ గారి అమ్మాయి తెలుసా ఏమయ్యా ఇన్ని ఆటం బాంబులను ఒక్కసారి జైల్లో పెట్టావే ఒక్కటి పేలినా మీ పని గల్లంతే బదిలీ కోసం ట్రై చేస్తున్నా ఏ ఊరు బదిలీ కావాలే దుమ్ములగూడెమా కొయ్యలగూడెమా అండమాన్సా ఒకసారి ఎస్పీ గారికి ఫోన్ కలుపు వద్దులే కళ్యాణి డాడీకి ఫోన్ చేయి
చాలా బాగుంది. నీకు ఏమైనా బుద్ధి ఉందా? ఒక ఇల్లాలు అర్ధరాత్రి ఒంటరిగా పోలీస్ స్టేషన్కి వెళ్ళడమా? అది పెళ్ళైన తొలిరాత్రి. మా ఫ్రెండ్స్ అండి, కాపాడమని ఫోన్ చేశారు. చేస్తే అమాన్తో లేచి పరిగెట్టడానికి ఇదేమైనా గజేంద్ర మోక్షమా? నువ్వేమి విష్ణుమూర్తివా? నన్ను లేపచ్చు కదా. మా ఫ్రెండ్ పిలిచింది నన్ను, వెళ్ళింది నేను. మిమ్మల్ని పిలవాల్సిన పనే ఉంది. రాధా, నువ్వు ఇంకా కాలేజీ స్టూడెంట్ కావు, ఆడదానివి, ఒక ఇంటి ఇల్లాలివి, మొగుడు చాటి పెళ్ళాలివి. ఆ పోలీసులు నిన్ను కూడా లోపల తోస్తే వాడి పళ్ళు రాలగొడతా, చెమట లెక్క తీస్తా, పేగులు తోడేస్తా. విజయశాంతిలా స్టంట్ చేస్తావా? ఇది విని కాలనీ వాళ్ళు నన్ను వేళాకోళం చేస్తే నా గతేంటి? పెళ్ళాన్ని సమానంగా చూస్తానన్నా, తొలి రోజునే ఆడామగా అంటూ అవమానిస్తున్నా. సరి సరి స్వామి, మనసులో మాట చెప్పుకోవడం కూడా తప్పేనా? మిమ్మల్ని మా ఇంట్లో మండువాలో చూసినట్టుంది. అక్కడ ఇక్కడ ఎక్కడ ఉంటాను నాయన. అవును రాధ, అందం సంతోషం, దగ్గర నుంచి సూటిగా చూడటం ఎంత బాధాకరమో. గడప మీద కూర్చోకూడదు, మహాలక్ష్మి పీఠం దిగు. పైగా అలా నవ్వితే ఏ మొగుడు తట్టుకోగలడు? ఆనాడు మీ బావ కాబట్టి ముద్దు అడిగాడు, అంతతో ఆగాడు. అదే నేనైతేనా, ఒక్కసారి సింహంలా లంఘించి కౌగిలించుకుని ముద్దుల్లో ముంచేశాడు. ఓహో, మా బావ మీలాగా? నీ అంత రౌడీ కాడన్నమాట. అన్నట్టు బావంటే ఎవరు? అక్కమొగుడా, అత్త కొడుక అన్నట్టు నీకు అక్కలు లేరుగా. ఊ అంటే ఉన్నట్ట లేనట? ఇంతకీ ముద్దు ఎక్కట్ట? రైల్లో అప్పర్ బర్త్ మీద. అప్ప అది కాదు, బుగ్గ మీద, మెడ మీద, పెదవుల మీదనా? ఇంతకీ ఆ పూట ఏం జరిగిందట? పాపం అతగాడు అడిగిన ముద్దు నువ్వు ఇచ్చినట్ట, అతను పుచ్చుకున్నట్ట. ఆగు, అడిగిన దానికి జవాబు చెప్పినట్టు లేదు. మరే చెప్పనట్టున్నాను. అదే చెప్పేట్టు లేవు. ఒక వేలు పట్టుకో. దేనికి? ఇచ్చినట్ట, పుచ్చుకున్నట్ట. నట్టు లేదు, బొట్టు లేదు, పొండి. రాక్షసి అసాధ్యకి. ఇంతలోనే దేవత కాస్త రాక్షసైపోయిందా? శోభన పెళ్లి కొడక ప్రేమించు రోజుల్లో ప్యూరు గోల్డేనమ్మ శ్రీ సూర్యనారాయణ. పెళ్ళైన మర్నాడు రోల్డ్ గోల్డ్ అయిపోయే శ్రీ సూర్యనారాయణ. దెప్పనక్కర్లేదు స్వామి, నేనప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకటే మాట, మా రాధమ్మ బంగారమ్మ, నిత్య బంగారమ్మ.